మన అందరి ఇళ్లల్లోనూ పూజ గది లేదా పూజ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటుంది. అండ్ మనందరం కూడా ప్రతిరోజు ఎంతో కొంత మన శక్తి అనుసారం పూజ చేస్తూ ఉంటాం. అయినా సరే చాలామంది ఈ రోజుల్లో అశాంతితోనూ తీరని కోరికల్లోనూ మునిగి తేలుతూ ఉంటారు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? మరి పిలిస్తే పలికే దైవం ఒక్కసారి స్మరించిన చాలు, సహస్రనామాల్లో ఒక్క రామం జపించినా చాలు అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటే, నేను ఇంత పూజ చేస్తున్నా కూడా నాకెందుకు ఈ అశాంతి అనేది వదలటం లేదు అంటే చాలా విషయాలు ఉన్నాయి దానికి కారణాలు. దానిలో ముఖ్యమైన కారణం ఏమిటంటే పూజ గది ఎలా ఉండాలి. వాస్తు సంగతి పక్కన పెట్టండి, వాస్తు ఈశాన్యంలో ఉండాలి అందరికీ తెలుసు. అదొక్కటి ఉంటే సరిపోతుందా? పూజ గది అన్నది ఒక ప్రత్యేక స్థలంలో ఒక క్రమం ప్రకారం ఒక నియమాన్ని అనుసరించి కొన్ని మంత్రాలు అనుష్ఠానం చేస్తే అంతటా వ్యాపించినటువంటి ఆ దేవతాశక్తి ఆ మంత్రాలని అనుసరించి ఆ పూజా స్థలంలో ఏకీకృతం అవుతుంది. అంటే అక్కడ మనం ఎక్కువ అనుభవించగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం. అందుకే నేను పూజ గది వెళ్ళేటప్పటికీ కొంచెం బాగా ఉండాలి అని మనం చెప్పుకోవడం, ఒక శాంతము ఉన్నా లేకపోయినా మనం తెచ్చిపెట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు అన్న నమ్మకము ఆ మంత్రపఠనం వల్ల వచ్చినటువంటి శక్తి. ఇకపోతే కొన్ని మనం పాటించకపోవడం వల్ల ఈ శక్తి డ్రైన్ అవుట్ అయిపోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. ఇప్పుడు చూడండి, మన ఇంటికి మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, రోజు రెండు రోజులు ఉందామని అనుకుంటాం, వెళ్తాం, ఇల్లంతా గలీజుగా ఉంటుంది, ఎక్కడ పడేసిన తువ్వాళ్ళు ఎక్కడ పడేసిన చెత్తలు అక్కడే ఉంటాయి, వాళ్ళేమో ఇక్కడ కూర్చోబెట్టారు, పట్టించుకోరు, లోపలికి వెళ్ళిపోతారు. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? రెండు రోజులు బట్టలు సర్దుకున్నా అర్జెంటుగా ఫోన్ వచ్చిందండి మళ్ళీ ఈసారి వస్తామని చెప్పి బయటకు వచ్చేస్తాం. అలాగే రూపమే లేనటువంటి ఆ దేవతాశక్తి కూడా ఆ దేవతాశక్తిని పోషించేటువంటి ఆవిడ పోషణ అక్కర్లేదు, కానీ దాన్ని నిలిపేటటువంటి అనువైన వాతావరణం ఉన్నప్పుడు అక్కడ స్థిరంగా ఉంటుంది. మీ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలంటే ఏం చేయాలి? నన్ను అడిగితే ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, మైండ్ శుభ్రంగా ఉంచుకోండి, మాటలు నెమ్మదిగా మాట్లాడండి, ఎవరి మీద కోపగించుకోకండి, ఎప్పుడూ నవ్వుముఖంతో ఉండండి, బొట్టు పెట్టుకోండి, ఆభరణాలు పెట్టుకోండి, మంగళకరంగా ఉండండి, పొద్దున్నే లేవండి. లక్ష్మి కాదా అండి? ప్రత్యేకంగా మనం లక్ష్మిని రూపాయి నోట్లలోనూ బంగారు నగల్లోనూ చూస్తున్నందువల్ల పక్కదారి పడుతుంది మన ఆలోచన. అంచేత నిజమైనటువంటి స్థిర లక్ష్మి నా హృదయంలో, ఇది ఈ ఇల్లు కూడా నా ఇల్లు కాదు, అసలు ఈ ఇల్లే నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, కాకపోయినా ఏదో ఈ దేహంలో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ ఇంట్లో స్థిరలక్ష్మి ఉండాలి అంటే ఈ పూజాగృహము బయటున్న పూజాగృహము కొన్ని నియమాలు పాటించాలి. నెంబర్ వన్, మొట్టమొదటిది, పూజా మందిరంలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలి. దీపం ఉండాలి, వెలుగుతూ ఉండాలంటే నూనె దీపం అండి, నెయ్యి దీపం అండి, ఇలా పెట్టాలి అలా పెట్టాలి అడుగుతారు. అందువల్ల దీపం ఉంటే చాలు, అది ఎలక్ట్రిక్ బల్బ్ అయినా సరే, మామూలు నూనె దీపం అయినా సరే, నెయ్యి దీపం అయినా సరే. ఎందుకు? అక్కడ భావన ఎలా ఉండాలంటే, అమ్మా నేను చీకట్లో పడుకోలేను, నిన్ను మాత్రం చీకట్లో వదిలి ఎలా వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు ఒక ల్యాంప్ అంటూ ఒక దీపం అంటూ ఉండాలి. నువ్వేదో నాకు ఇస్తావు, ఈ దీపం పెడితే నాకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, తామరక ఒత్తులతో పెడితే ఇంకోటి కలుగుతుంది, ఈ స్వార్థంతో నేను పెట్టడం లేదు. నాలాగా నా ఇంట్లో ఒక వ్యక్తి కింద నన్ను పాలించి నన్ను రక్షించే తల్లి కింద నేను భావిస్తున్నాను కాబట్టి నీ గదిలో
ఈ ఇల్లంతా నీదే, నీ గదిలో ఈ సేవ నేను చేసుకుంటున్నాను. కసింత దీపం, గోరంత దీపం, కొండంత వెలుగు. ఆ గోరంత దీపం వెలిగిస్తే మన ఇంట్లో, మన ఒంట్లో కొండంత వెలుగు వస్తుంది. సో 24 గంటలు మీరు ఊరికి వెళ్ళినా సరే ఒక 0 వాట్ బల్బ్ అక్కడ పెట్టుకుని అది వెలిగించేడాలి. కరెంటు బిల్లు సంగతి ఆలోచించకండి, ఆవిడే ఇస్తుంది. ఇకపోతే పూజా మందిరంలో ఒక ధ్వని, మంత్రధ్వని, ఏదో ఒకటి, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఒక మంత్రం కానీ, అన్నిటికన్నా ఉత్తమమైనది ఏమిటంటే తంపూర శృతి. తంబూర్ అంటారు కదా, ఆ శృతిలో ఉన్నటువంటి ఉపయోగం ఏమిటంటే అక్షరాలు మంత్రాలు ఏమి కనపడవు, రామవుతూ ఉంటుంది సాపాసాల్లో. మనము దాంతో పాటు తేలిపోతూ ఉంటాం. లేకపోతే ఇది విష్ణు సహస్రనామం, ఇది లలితా సహస్రనామం, ఇది పొద్దున పెట్టాలి, ఇది మంగళవారం పెట్టాలి, ఇది బుధవారం పెట్టాలి, ఇలాగ అనేక నియమాలతోటి మనం కొట్టుకుంటూ ఉంటాం. అందువల్ల తంబూర స్తుతి పెట్టుకుని 24 గంటలు అక్కడ కూడా అమ్మవారికి ఎంటర్టైన్మెంట్. రూపమే లేదు నీవు, కానీ నేను మంత్రంతో నువ్వు పిలిస్తే నిర్గుణమైనట్ను సగుణాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణ అని సత్యనారాయణ భక్త కథలో చెప్తాడు. నువ్వు నిర్గుణుడు, నీ గుణము అతీతుడవు, కానీ నేను పిలిచాను కాబట్టి రూపానికి అతీతమైన నువ్వు ఒక రూపాన్ని దాల్చి వచ్చావు, గుణానికి అతీతమైనటువంటి నువ్వు ఒక గుణాన్ని సంతరించుకున్నావు అని అనుకుంటున్నాను. అందువల్ల నీకు ఆహ్లాదకరంగా ఉండటానికి నీకోసం నేను ఈ ధ్వనిని ఇక్కడ పెడతాను, అది ఉండాలి. ఇక 3, మీ ఇంట్లో పూజ గదిలో విగ్రహాలైనా సరే, యంత్రాలైనా సరే, ప్రతి 15 రోజులకి ఒక్కసారైనా శుభ్రం చేయాలి. నేను అభిషేకం అన్న పెద్ద పదాలు కూడా వాడను. ఏమండి అసలు మనం రోజు పోసుకుంటాం నీళ్ళు, వేడి నీళ్ళు కావాలి, ఈ షాంపూ కావాలి, ఆ షాంపూ కావాలి. అమ్మవారికి ఎప్పుడైనా రోజు నీళ్లు పోయాలన్న ఆలోచన మనకి రాదా? పూజ అనేటప్పటికీ ద్వైతమే, ధ్యానంలో కూడా ద్వైతమే, అద్వైతానికి ద్వైతం ద్వారానే వెళ్తాం. అందువల్ల ఆ అమ్మకి నేను రోజు స్నానం చేయించాలి, ఆ స్నానం ద్వారా నేను తరిస్తున్నాను. ఆవిడికి బయట లేదు మకిలి, లోపల లేదు మకిలి. నేనెవరిని శుభ్రం చేయడానికి, అందరినీ శుభ్రం చేసి దోభి ఆవిడ గురు రూపంలో వచ్చింది. అంచేత నేను ఆవిడికి స్నానం చేయించటం లేదు. ఆ స్నానం చేసే మిషతో ఒక సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఒక మంత్రజపం చేసుకుని నేను తరిస్తున్నాను. అందువల్ల విగ్రహం తీసుకుని శుభ్రంగా మంచి సుగంధ జలాలతోటి కడుగుతూ అది పరా గిన్నెలు తోమినట్టు తోమేయకుండా అమ్మవారు చాలా సున్నితమైన శరీరం మెల్లిగా అతి సున్నితంగా శుభ్రం చేయాలి ప్రతి విగ్రహాన్ని, ప్రతి యంత్రాన్ని. అప్పుడు ఏదో ఒక లలిత సహస్రనామం పెట్టుకోండి, విష్ణు సహస్రనామం పెట్టుకోండి, దాంతో పాటే వింటూ ఉండండి. ఇది మీ సమయం, మీ సమయంలో మీ సంసారాన్ని కూడా తీసుకురాకండి, మనం ఒక్కడమే. అందువల్ల ప్రతిదీ కడగాలి. ఇంకా చెప్పాలంటే శాస్త్ర ప్రకారం మన ఇంట్లో 6 నెలల పాటు ఏ వస్తువు అయినా సరే వాడకుండా, కదల్చకుండా, శుభ్రం చేయకుండా ఉంటే అక్కడ రాహు తిష్టేసుకుంటాడని చెప్తుంది. రాహు అంటే నెగటివ్ ఎనర్జీ అనుకోండి, దెబ్బలాటలు, అరుపులు, కేకలు. ఇది ముఖ్యంగా ఇనప వస్తువులకు చాలా ఉంటుంది. అందుకే పండగ వచ్చినప్పుడు కాస్త బీరువాలన్నీ కదుపుకుని ఒక శుభ్రం చేసుకోవడం అన్నీ చేస్తుంటాం. అలాగే నాది కాని వస్తువు 6 నెలలు వాడలేదంటే నాది కాదండి, ఏదో కదల్చాలి, లేదా శుభ్రం చేయాలి, లేదా వాడుకోవాలి. లేదు అంటే అది ఎంత కొత్త వస్తువు అయినా సరే అది ఇంకోళ్ళకి ఇచ్చేయాల్సింది. అలా చూసినా సరే శాస్త్ర ప్రకారం 15 రోజులకు ఒకసారి ఆ విగ్రహాన్ని భక్తితో, ప్రేమతో శుభ్రం చేయండి. ఇకపోతే పూజా గదిలో ఏ లోహమైనా వాడండి, ఇనుము తప్ప. బంగారం, వెండి, రాగి, కంచు, ఇత్తడి, లేకపోతే గాజు, మట్టి, వెదురు, ఏదైనా పర్వాలేదు, కానీ
ఇనుములో ఈ శక్తిని హరించేటువంటి గుణం ఉంది. అది చైనా దేశంలో అందరూ కూడా నమ్ముతారు, ఇనుము చేత్తో పుచ్చుకోరు. అందువల్ల పూజాస్థలంలో ఇంట్లో ఎలాగా తప్పదు, పూజాస్థలంలో మనం వాడే గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇనప వస్తువులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ పూజ చేసి 100 మార్కులు సంపాదించుకుంటారు. ఆ ఇనప వస్తువులు ముట్టుకుని దాన్ని వాడేటప్పటికి 70 మార్కులు పోతాయండి, మిగిలిది 30 మార్కులు. ఆ 30 మార్కులు కూడా బయటకు వచ్చి ఎవరి మీద అరిచేస్తాం మనం. ఇంతసేపు ఇలా కూర్చున్నామని పూజ చేస్తుంటే కాఫీ పెట్టమని చెప్పాను కదా, ఇంకా కాఫీ అవ్వలేదా అని అరుస్తాం, అయిపోయింది 200 మార్కులు పోతాయి. మనం ఏమనుకుంటున్నాం, బయటకు వచ్చాక నాకు -170 మిగిలింది, ఇంత పూజ చేస్తున్నా నన్ను కరుణించలేదు, ఏ పూజ చేయడు ఆయన, అయినా సరే ఆయన్ని కరుణిస్తుంది. ఇక్కడ పూజలతో పాటు ముఖ్యమైనది మనం మర్చిపోతున్నాం, నా నడవడి. అందువల్ల మీరు ఏ వీడియో చూసినా సరే, ఏ ఉపాధి చెప్పినా సరే అది అటుంచండి, నా నడవడి ముఖ్యం. భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలంటే ఈ ఫోటో పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకుంటే చాలా అండి, ఆ ఫోటోతో పాటు నన్ను నా యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసేటువంటి వాక్యాన్ని నేను నెమరేసుకోవాలి. మ్యారేజ్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ దట్ దేర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎంటిటీస్ అండ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ డిఫరెన్స్ బట్ నాట్ ట్రై టు చేంజ్ అంటారు. వివాహం అనేది ఇద్దరి మధ్య విభేదాలు ఉంటాయి అని నేను నమ్మాలి, ఉండడం సహజం. ఆ విభేదాన్ని ఒక విశిష్టమైన వ్యక్తిత్వంగానే నేను చూడాలి తప్పితే, దానికి అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి తప్పితే దాన్ని మార్చడానికి నేను చూడకూడదు. ప్రత్యేకం అంతే, యునిక్. సో ఇకపోతే 5, ఈ పూజాస్థలంలో భగవంతుని విషయాలు తప్పితే మరో విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే అది రిజ్యూనేటింగ్ గది అంటారు, అక్కడికి వెళ్ళి శక్తి పొందుతాం. ఆ శక్తిని ఉపయోగించి సంసారంలో మిగతా పనులు చేసుకుని ఏదో కాస్త వెనకేసుకుంటాం. మీ బ్యాంక్ అకౌంట్ పెరగాలంటే ఏం చేయాలని అనుకుంటా అంటున్నా, ఏ బ్యాంక్ అకౌంట్? ఈ బ్యాంక్ అకౌంట్ పెరగాలి. ఈ బ్యాంక్ అకౌంట్ పెరగాలి అంటే ఆధ్యాత్మిక సంభాషణలు ఎక్కువ అవ్వాలి. ఇక్కడ చేస్తున్నాం, అక్కడికి వచ్చి బయట ఖర్చు పెట్టేస్తున్నాం. ఈ ఖర్చులో మనం పొదుపుగా ఉండాలి. అందువల్ల పూజాస్థలంలోనైనా సరే మనం ఇతర విషయాలు మాట్లాడకూడదు. అసలు మనకి జీవితంలో అత్యంత ప్రాముఖ్యం అమ్మ అండి, అమ్మ తర్వాతే మిగతా బొమ్మలన్నీ. అది అనుకున్నప్పుడు అన్నీ కమ్మగా మనకు అందిపోతూ ఉంటాయి. నేనేం చేస్తున్నాను, ఈ బొమ్మల్ని చూసుకుంటూ అమ్మని మర్చిపోతున్నాను. పూజ గదిలో కూడా మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందండి, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి అంటే ఆవిడ నేను కావాలా, నీకు పక్కింటి ఆవిడ కావాలా, వాళ్ళ ఉద్యోగం కావాలా, అసలు ఎందుకు వచ్చావు నా గదికి, ఎందుకు నన్ను పిలిచావు వైకుంఠం నుండి, నువ్వు చేసే పని ఏమిటని అనుకోదండి. అందువల్ల పూజాస్థలంలో భగవత్ సంభాషణ తప్పితే మరొకటి అందుకోవడం. పూజా గది చాలా శుభ్రంగా ఉండాలి. నేను చాలా ఇళ్ళకి వెళ్తూ ఉంటాను, అగరత్తులు పెడతారు, ఆ అగరత్తులు బియ్యంలో గ్లాస్లో బియ్యం పోసి అందులో గుచ్చుతారు. అది ఎన్నాళ్ళయిందో తొడిచుండరు, శుభ్రంగా బూడిదంతా అక్కడే పడుతుంది. 2 తప్పులు చేస్తున్నాం, అగరత్తు కనబడేటప్పటికీ అరటిపండులో గుచ్చుతాం. అసలు అరటిపండు ఎందుకు సృష్టి చేసేటండి భగవంతుడు? తినడానికి, తిండి. అలా తినడానికి తిండి కోసం సృష్టి చేసిన అరటిపండు హృదయంలో కసి తీరా కర్కసంగా గుచ్చితే ఆ యమధర్మరాజు నువ్వు హంతకుడువి అనేది గుర్తిస్తాడు తప్పితే నువ్వు భక్తురాలని గుర్తించడు. అందులోనూ జీవం ఉంది, అది తినడానికి పుట్టించాడు. అరటిపళ్ళల్లో గుచ్చకూడదు. ధాన్యం ఒక గింజ దొరక్క అలమటించిన రోజులు మనకున్నాయి ఎప్పుడో పూర్వీకులు పంటలు పండగ. అలాంటిది గ్లాసులు బియ్యం పోసి దాంట్లో అగర్తను గుచ్చి అదంతా మళ్ళీ బయట పారబోస్తే ఆ అమ్మ హర్షిస్తుందా? మరుసటి రోజు నీకు బియ్యం ఇవ్వడానికి మనసు ఒప్పుతుంది ఆవిడికి? కరువు కాటకాలు ఎందుకు రావండి? వచ్చిన దాన్ని అలక్ష్యం పెడుతున్నాం. అందువల్ల అగరత్తులు స్టాండ్ పెట్టుకుని శుభ్రంగా దాంట్లో గుచ్చి శుభ్రంగా శుభ్రపరచండి. మన బెడ్రూమ్లో కాస్త ఓ పేపర్ పెడితే ఎవరు రా ఇక్కడ పేపర్ వేసింది అని అరుస్తుకుంటాం. మనం వెళ్ళి ఆవిడ రూములో ఈ బూడిదలు ఇవన్నీ పోసేసి టిష్యూ పేపర్లు అక్కడే పడేసేసి మనం బయటకు వస్తే ఎంతవరకు న్యాయం అని ఆలోచించాలి. అక్కడ శక్తి ఉంది అని నమ్మాలి.
నా ఇంట్లో ఏం చేసుకున్నా అది నైవేద్యం ముందు అమ్మకి పెట్టి నేను తినాలి. అలాగా ఈ పూజ గదిలో పాటించిన నియమాలు, మొట్టమొదటిది దీపం ఉండాలి, రెండవది సంగీతం, ఏదో ఒక మృదు మధుర శబ్దం ఉండాలి, మూడవది 15 రోజులకోసారి ఆ విగ్రహాలు కానీ యంత్రాలు కానీ శుభ్రపడతాయి, నాలుగవది ఆ పూజ గదిలో ఇతరమైన సంభాషణలు ఏవి ఉండకూడదు, ఐదవది పూజ గది అంతా కూడా ప్రత్యేక శ్రద్ధతో శుభ్రం చేస్తూ ఈ అగరత్తుల భస్మం కానీ ఏది ఉండకుండా చూడాలి. ఇన్ని చేసుకుని మీరు అక్కడ మంత్రం చదివి పూజ చేయండి, ఎందుకు అమ్మ పలకతో చూస్తాం. దీంతోపాటు పూజ గది నుండి బయటకు వచ్చే కూడా అదే భక్తి, అదే శ్రద్ధ, అదే శాంతము మనం పాటించగలిగితే ఇంకొక మణిద్వీపాన్ని వెతుక్కోవాల్సిన అవసరమే లేదండి. ఇంకొక విషయం, నేను వెళ్ళిన పూజ గదుల్లో 4 గణపతులు, 5 షిర్డీసాయిలు, 3, 4 ఆంజనేయ స్వాములు, వీళ్ళందరూ విగ్రహాలు ఉంటాయి, ఎవరో ఇస్తారు పెట్టేసుకుంటూ ఉంటాం. అందరూ అక్కడే ఉండడానికి అదేం గొడవను కాదు, దేవతల గొడవల్లా ఉంటుంది అది మనకి. వాళ్ళని ఒక్కొక్క రూములో ఒక్కొక్కటి పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, మీ పిల్లల గదిలో పెట్టండి, చదువుకునే గదిలో, అక్కడికి వెళ్ళి అమ్మో ఆంజనేయ స్వామి ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి రోయ్ అని కొంచెం భయం భక్తి ఏదో ఒకటి ఉంటుంది కదా. నా ఇంట్లో ప్రత్యేక స్థలంలో ఉన్న పూజా గదిని విస్తరించి నా ఇల్లే ఒక దేవాలయంగా చేసుకునే ఆ లెవెల్కి ఎదగాలి మనం. అప్పుడు మరి ప్రత్యేకించి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఏది ఏ రూమ్కి వెళ్తే ఆ రూమ్లో ఆ శబ్దం వినబడుతూ ఉండాలి, ఆ రూపుని నేను దర్శిస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటి వెళ్తా అండి, ఎక్కడ విడుస్తామో ప్రాణం తెలియదు. ప్రాణప్రయాసమే నారాయణ శబ్దం మాత్రమే పునర్జన్మ నశ్యతి. ఆ నారాయణ భగవంతుని చూస్తూ ప్రాణం వదిలేస్తే పునర్జన్మ ఉండదు అంటారు. ఉందో లేదో మనకు అనవసరం, మంచి చెప్పారు వినాలి. మరి పూజ గదిలోనే అందరూ పోయి ఉంటే నేను ఈ బెడ్రూమ్లో నడుచుకొచ్చేదాకా ఆయన ఎక్స్టెన్షన్ ఇప్పుడు కదండి జీవితం. అంతేత నేను ఎక్కడ ఉంటే అక్కడ భగవత్ స్వరూపం నాకు దర్శనం అవుతూ ఉండాలి, ఎక్కడ ఉంటే అక్కడ భగవన్ నామం నాకు వినిపిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మనం ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం చేసే పూజలు చాలండి. గొప్ప గొప్ప హోమాలు, గొప్ప గొప్ప ఉపాసనలు చేయక్కర్లే. కలవు నామస్మరణం అని చాలా సులభంగా ఇచ్చింది మన క్వశ్చన్ పేపర్, 2 మార్కులు, 2 ఆన్సర్లు శ్రద్ధగా చేస్తే చాలు, పాస్ చేసి వస్తుంది. అలాంటిది మనం పక్కదారి పెట్టి అది కావాలి, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుందని సతమతం అవుతున్నాం కూడా. అందుకే ఆవిడని తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదనిగా అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో అద్దెల్లా అని కోరుతూ శ్రీమాత్రి.